మహారాష్ట్రలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసింది. ఫడ్నవీస్ నివాసంలో సమావేశమైన బీజేపీ కోర్ కమిటీ బల నిరూపణపై చర్చించింది. మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో వెనక్కి తగ్గడమే బెటర్ అని డిసైడ్ అయింది. అనంతరం రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని తెలిపారు. ప్రజలు తమ కూటమికి తీర్పునిచ్చారని, అయితే శివసేన మద్దతు పొందలేకపోయామని వివరించారు. అంతేకాదు, దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని శివసేనకు సవాల్ విసిరారు. మహారాష్ట్ర ప్రజలు శివసేనను క్షమించరు అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సాంప్రదాయం. అయితే ఎన్నికల ముందే బీజేపీ శివసేన కూటమిగా ఏర్పడినా ముఖ్యమంత్రి సీటు వివాదంతో దోస్తీ కటిపైంది. గవర్నర్ ఇచ్చిన డెడ్ లైన్ కూడా ముగిసింది. శివసేన బీజేపీ కలిసి ముందుకు రాలేదు. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్. సోమవారం బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. దీంతో ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఫ్లోర్ టెస్టుపై చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని గవర్నర్ కు వివరించారు. బీజేపీ చేతులెత్తేయడంతో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది. రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే శివసేన నేతలు తమని ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీని ఆహ్వానించినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా లేవని, ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఆ ప్రధమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫడ్నవీస్ నివాసంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా, మహారాష్ట్ర ప్రజలు శివసేన బీజేపీ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఇకపోతే ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ శివసేనకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనుక వచ్చినట్లయితే వారందరికీ కూడా శుభాకాంక్షలు ఉంటూ కూడా బీజేపీ తన ఆగ్రహాన్ని కూడా, అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయం చాలా ఉత్కంఠభరితంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి 41 మంది ఎమ్మెల్యేలను కూడా రాజస్థాన్ కు తరలించింది. అక్కడ వారందరినీ కూడా ఏర్పాటు చేయాలి, తగిన ఏర్పాటు చేసి పగడబందీగా వారందరినీ కూడా కట్టుదిట్టం చేసింది. ఎక్కడ కూడా ఇలాంటి కోచింగ్ ఇతర పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రయోగపెట్టేందుకు అవకాశం లేకుండా పగడబందీగా చర్యలు తీసుకుంది. ఇకపోతే ఎన్సీపీ సుదీర్ఘకాలంగా మహారాష్ట్రలో శివసేన రాజకీయాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసింది. కాబట్టి శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ ముందుకు వస్తుందా అన్నది కూడా కొంత సందిగ్ధంగానే ఉంది. కాబట్టి మహారాష్ట్రలో రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయ ముఖ్యత్వం చాలా అస్పష్టంగా ఉంది. ఇకపోతే శివసేన మాత్రం ఇప్పటికీ కూడా బీజేపీ సెక్యులర్ గా వ్యవహరిస్తుంది. ఏమాత్రం కూడా మిత్రుడుగా ఉన్నటువంటి, మిత్రపక్షంగా ఉన్నటువంటి శివసేన యొక్క అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోవట్లేదు. ఇప్పటికీ తాము అధికారాన్ని కీలకంగా పంచుకోవాల్సిందే అన్న ఒక గట్టి డిమాండ్ ని చేస్తుంది. కాబట్టి బీజేపీ శివసేన డిమాండ్ కు లొంగే ప్రసక్తే లేదు. కాబట్టి ఇక ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదని బీజేపీ స్పష్టం చేసింది. కాబట్టి మహారాష్ట్రలో అస్పష్టమైనటువంటి, అసిద్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవసరం చాలా తక్కువగానే ఉంది. అసాధారణ రీతిలో రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. కాబట్టి ఒకవేళ ఎన్సీపీ మద్దతు శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి. శత్రువులంతా కూడా మిత్రులు అయ్యే పరిస్థితి కూడా రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ఎన్సీపీ మద్దతు ఏమన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అన్నది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. చూడాలి, ఇది 2-3 రోజుల్లో రాజకీయ ముఖ్యత్వం ఏ రకంగా ఉంటుందో, రాష్ట్రపతి పరిపాలన విధించేందుకే ఎక్కువ అవకాశాలని మాత్రం ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో చర్చ చాలా గట్టిగా జరుగుతుంది. అయితే ప్రసాద్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, ఏర్పాటు చేయమంటూ చెప్పి, అదే సమయంలో దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపించండి అంటూ శివసేనకి సవాల్ విసిరడం వెనుక మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఇదంతా కూడా ప్రజల్లో, మహారాష్ట్ర ప్రజల్లో శివసేన యొక్క వైఖరిని ఎండగడుతూ బీజేపీ ప్రజల యొక్క సానుభూతిని పొంది తిరిగి ఒకవేళ మరలా ఎన్నికలు వస్తే బీజేపీ
సింగిల్ లార్జెస్ట్ గా పార్టీగా అవతరించేందుకు ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరేందులో భాగంగానే, ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ రకంగా ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రజల యొక్క మద్దతును పొందేందుకు ప్రయత్నం చేస్తుంది. శివసేన చేసినటువంటి ఇలాంటి నిర్ణయం వల్లనే అధికారాన్ని చెరసగం పంచుకోవాలని గట్టిగా డిమాండ్ చేయడం వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోని చెప్పి తిరిగి ప్రజల వద్దకు వెళ్లేందుకే ముందస్తు చర్యల భాగంగా ఈ రకంగా విమర్శలు చేస్తుంది. కాబట్టి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అయోధ్యలో రామ మందిరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రభుత్వానికి మంచి గట్టి ఒక నైతిక మద్దతు కూడా లభించింది. కాబట్టి తిరిగి ఎన్నికల్లో తాము గెలుస్తామనే ధీమా కూడా బీజేపీ నేతల్లో ఉంది. కాబట్టి తిరిగి ఎన్నికలకు వెళ్తారా అన్న అంశంపై కూడా ఇంకా అస్పష్టతగానే ఉంది. ఏమైనప్పటికీ కూడా శివసేన యొక్క రాజకీయాలను ఎండగట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా తమదే పై చేయి, ప్రజలు తమకే మద్దతు ఇచ్చారు. సహజమైనటువంటి న్యాయ సూత్రాలకు అనుగుణంగానే బీజేపీకి ప్రజలు మద్దతున్నారు. కాబట్టి బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలన్నది బీజేపీ యొక్క లీడర్ల యొక్క అభిమతం. కాబట్టి ఆ మేరకు శివసేన బీజేపీ యొక్క నిర్ణయానికి తలొచ్చే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేస్తూ వచ్చింది. సంజయ్ రావత్ అయితే మొదటి నుంచి కూడా శివసేన ఆశ్రయంలోనే ప్రభుత్వం ఏర్పడాలి అన్న గట్టి డిమాండ్ చేస్తూ వచ్చారు. అదే నిర్ణయానికి శివసేన కట్టుబడి ఉంది, అదే డిమాండ్ ఇంకా చేస్తుంది. కాబట్టి శివసేన బీజేపీ కలిసే ప్రసక్తే లేదు. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడేందుకు తాము సిద్ధంగా లేదని బీజేపీ చెప్పింది. కాబట్టి ఎన్సీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రపతి పాలన విధించే దిశగా మహారాష్ట్ర రాజకీయం అడుగులు వేస్తున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రసాద్, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి శివసేన తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది? అసలు ఎన్సీపీతో నిజంగానే పొత్తుకు సై అంటాయా ఈసారి? ఆ రకంగా చూసుకున్నట్లయితే ఎన్సీపీ రెండవ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కాబట్టి ఎన్సీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిన అవసరం ఉంది న్యాయం రాజ్యాంగం ప్రకారం. అయితే శివసేనకు తాము మద్దతిస్తామని చెప్పి ఎన్సీపీ కనుక ముందుగా చెప్పినట్లయితే, ఆ మేరకు శివసేన ఎన్సీపీ ముందస్తుగా తమకున్నట్టు బలాన్ని చెప్పి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని చెప్పి గవర్నర్ని కోరాల్సి ఉంది. అలాంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది ఇంకా ఎక్కడ కూడా వారిద్దరి ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ సూచాయిగా కూడా సమాచారం లేదు. కాబట్టి ఇది కొంత ఇప్పుడే ఒక నిర్ణయానికి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం లేదు. అలా జరుగుతుందన్నది మాత్రం ఊహాగానాలే. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.